నమస్తే హైదరాబాద్ గాంధీ భవన్లో చాలా కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత పీసీసీ సమావేశాన్ని ఏర్పాటు చేయటం ఇదే మొదటిసారి చాలా కీలకమైనటువంటి అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు అలాగే కొన్ని తీర్మానాలు కూడా చేసినట్టు మనకు తెలుస్తుంది అదేంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి కృషి చేసినటువంటి కార్యకర్తలు నాయకుల్ని మనం గౌరవించుకోవాలి దాంతోపాటు ప్రజలు కూడా మనకు ఇంతటి మంచి అవకాశాన్ని కల్పించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి దానికి సంబంధించి మీటింగ్స్ ఏర్పాటు చేసి కృతజ్ఞత సభలను కూడా ఏర్పాటు చేయాలి అనేది ఒకటి దానికన్నా ముందు ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే ఏదైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు వాగ్దానాలు వాటి అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలి ఆ గ్రామ కమిటీలు ఏర్పాటు చేయటం వారు క్షేత్రస్థాయిలో పర్యటించడం ఆ వివరాలు సేకరించడం అర్హులైన వారి జాబితా తయారు చేయడంలో అధికారులకు ఈ గ్రామ కమిటీలు పూర్తి స్థాయిలో సహకరించాలి అనే దాని మీద ఫోకస్ పెట్టారు చాలా ఇంపార్టెంట్గా తీసుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ విషయంలో కూడా చాలా క్లియర్ కట్గా ఎవరు కూడా ఎక్కడా కూడా అర్హులు కాని వారికి అవకాశం ఇవ్వకూడదు మనం ఇందిరమ్మ పాలన అందించాలి ప్రజా పాలన అందిస్తాం మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి మనం వాటర్లను ప్రాధేయపడినప్పుడు వారు అవకాశం ఇచ్చారు కాబట్టి దాన్ని వినియోగించుకుని ప్రజలు మనపై పెట్టుకున్నటువంటి నమ్మకానికి అనుగుణంగానే మనం ముందుకు వెళ్ళాలి అని అక్కడ నాయకులకు దిశానిర్దేశం చేశారు చాలా కీలకమైనటువంటి పరిణామంగా మనం చెప్పుకోవాలి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు వేసి అధికారులకు సపోర్ట్ చేయాలి ఇప్పటికే ప్రజాపాలన ద్వారా గ్రామ సభలు నిర్వహించారు ఆ గ్రామ సభల్లో వచ్చినటువంటి వినతులను ఫిర్యాదులను బేస్ చేసుకొని ఎక్కడైతే ఏ పథకం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మిస్యూజ్ అయిందో వాటినన్నిటినీ పరిష్కరించాలి ఆ దిశగానే మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి ఈ గ్రామ కమిటీల విషయంలో ఎవ్వరూ కూడా అలసత్వం నిర్లక్ష్యం వద్దు అని చెప్పి అలాగే ప్రజలకు మనం అందిస్తున్నటువంటి పాలనపై కూడా మనం కొంత ఫీడ్బ్యాక్ తీసుకోవాలి వారి వద్ద నుంచి ఆ బాధ్యతను కూడా గ్రామ కమిటీలకే అప్పగిస్తున్నట్లు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి ఇది చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి ఎక్కడా కూడా ప్రజల విశ్వాసం మనం ఏదైతే మన మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకానికి తగిన విధంగా మనం ముందుకు వెళ్ళాలి పనిచేయాలి అనేది అక్కడ ఉన్నటువంటి నేతలకు ఆయన చెప్పినట్లు కూడా మనకు తెలుస్తుంది